ఇదను వాక్య ధ్యానం కొరకు మొదటి సమయలు గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ వచన నుండి చదుదాం వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను అయితే యహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు పెట్టు వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఎహోవా హృదయమును లక్ష్యపెట్టును అలలుయా మనం చదువుకున్న యొక్క వచ్చిన భాగము సమూయేలుని దేవుడు ఎష్ వద్దకు పంపించినటువంటి సందర్భము సౌలు రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా సౌలు చేసినటువంటి పొరపాట్లను బట్టి సౌలు దేవుని ఎడల కనుపరిచిన అవిధేయతను బట్టి దేవుడు సౌలుని తృణీకరించాడు వెంటనే సమయలతో అంటున్నాడు సమయలు నీవు ఎస్ఐ వద్దకు వెళ్ళి ఆయన కుమారులలో ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించాలి అని చెప్పి బాధ్యతను అప్పగించినప్పుడు సమయలు తైలపు కొమ్మును తీసుకుని ఎస్ఐ వద్దకు వెళ్ళాడు ఎష్ కుమారులను పరీక్షిస్తూ ఉన్నాడు ఆయన సడన్గా అనుకోని కార్యక్రమంగా అది ఏర్పాటు చేయబడింది అక్కడికి వెళ్ళిన వెంటనే ఎష్ కూడా భయం వేసింది అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా లేకపోతే ఏదైనా సమస్య ఉన్నదా అని అడిగిన వెంటనే నేను సమాధానంగానే వచ్చిచున్నాను కానీ మీరందరూ కూడా త్వరగా సిద్ధపడి బలి అర్పణ కొరకు రండి అని చెప్పి సమయాలు వాళ్ళని పిలిచాడు అలా సిద్ధపడి వాళ్ళందరూ వస్తున్నప్పుడు యష యొక్క కుమారులను చూస్తున్నప్పుడు సమయలకి ఒక ఆలోచన కలిగిందట ఒక్కొక్క కుమారుడు వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క పైరూపమును చూడగానే సమయలు కనిపించిందట ఈ వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టున్నాడు ఈయననే రాజుగా చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉన్నాడట అయితే దేవుడు వెంటనే సమయాలతో మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు రూపమును చూసి వెంటనే నిర్ణయాలు తీసుకోకు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు ఒక వ్యక్తిని రాజుగా చేయడానికి నువ్వు అనుకున్న అర్హతలు వేరే కానీ నేను అనుకున్న అర్హతలు వేరే అని చెప్పి దేవుడు సమూయలుని కాస్త సరిదిద్దాల్సి వచ్చింది సో ఇక్కడ ఈ సందర్భం అంతట్లో నుండి ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటి ఆ ఆధ్యాత్మిక విషయాలు అనంటే ఈ ఏడుగురు కుమారులను కూడా ఈ ఎష్ సమయలు యొక్కకు తీసుకుని వచ్చినప్పుడు ఆ ఏడుగురిని కూడా దేవుడు రిజెక్ట్ చేశాడట ఇక సమయాలకేమో ఒక సందేహం ఏర్పడింది దేవుడు నిజంగానే నన్ను ఇక్కడికి పంపించాడు కదా మరి ఏడుగురిలో ఒక్కరిని కూడా దేవుడు సెలెక్ట్ చేయట్లేదు అసలు సమస్య ఏంటి అని అనుకుని ఎష్ను అడుగుతున్నాడయ్యా నీ కుమారులు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అయ్యా కడసరి వాడు ఒకడు ఉన్నాడు కానీ వాడు గొర్రెల కాపరి అని చెప్పి సమాచారాన్ని అందిస్తాడు ఇక దావీదు అక్కడ నుండి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇక సమూలు కానీ అక్కడ ఉన్న ఎస్ఐ కుటుంబీకులు కానీ అందరూ కూడా దావీదు రాక కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది ఇక్కడ ఈ సందర్భం అంతట్లో నుండి మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటి అనంటే ఇక్కడ సమూహలకి ఎస్ఐ కుటుంబంలో నచ్చిన వారు చాలామంది ఉన్నారు మొదటి వాడు నచ్చాడు ఏలియాబో ఆయనని దేవుడు రిజెక్ట్ చేయగానే రెండవ కుమారుని అనుకున్నాడు ఆయనను రిజెక్ట్ చేయగానే మూడవ కుమారుని అనుకున్నాడు అంటే సమూయలు ఎస్య యొక్క కుమారులను చూసినప్పుడు ఈ యొక్క బాధ్యత కొరకు వీరు అర్హులే వీళ్ళు ఈ పని చేయగలుగుతారు అన్నట్టుగా వారి మీద ఆసక్తిని కనుపరిచిన సందర్భాలు మనం అక్కడ చూస్తూనే ఉంటాం అయితే సమూహలకు నచ్చిన వారి కంటే కూడా దేవునికి నచ్చిన వారి యొక్క జీవితాలు చాలా ఉన్నతమైనవి అని మనం గ్రహించాలి ఎందుకు అనంటే ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఎలా చేస్తామని అంటే మనుషుల యొక్క మెప్పు కొరకు బ్రతకడానికి మనం ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాం మన పిల్లల్ని కూడా అదే క్రమంలో మనం పెంచుతూ ఉంటాం మనం ఏ అడుగులు గుండా అయితే వెళ్తూ ఉంటామో అదే మార్గంలో మన పిల్లల్ని కూడా నడిపించే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో మన పిల్లలు మనుషులందరి దగ్గర నుండి మెప్పు సంపాదించుకోవాలి అని అనుకుని వారిని అదే రీతిలో మనం పెంచటము ఆరంభిస్తూ ఉంటాం నిజంగానే మనుషుల యొక్క దయ మన పిల్లల మీద ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజల మధ్యలో ఉన్నా నలుగురు కూడా వారిని మెచ్చుకునే విధంగా వారి జీవితాలు ఉండాలి నలుగురు యొక్క దయ కూడా ఆ పిల్లల మీద కనుపరచబడాలి కానీ సమస్య ఏంటనంటే కేవలము మనుష్యుల దయను మాత్రమే వారు సంపాదించుకోవడం వలన వారికి వచ్చినటువంటి ఆశీర్వాదం అంటూ ఏది ఉండదు ఎందుకు మనుషులు ఏది చేసినా కూడా అది ఈ భూపరమైనటువంటి పద్ధతిలోనే వారి ఎడలు జరిగించగలుగుతారు కనుక అదేది కూడా శాశ్వతమైన ఆశీర్వాదం కాదు మనకి శ్రేష్టమైనది శాశ్వతమైనది ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే అది మనకి దేవుని వలన మాత్రమే కలుగుతుందనమా సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చేయాల్సిన మొదటి పని ఏంటనంటే మనుషుల మెప్పు కంటే కూడా మన పిల్లలు మొదట దేవుని యొక్క మెప్పును పొందే విధంగా వారిని పెంచడం మనం ఆరంభించాలట ఎప్పుడైతే మన పిల్లలు దేవుని యొక్క దయను పొందగలుగుతారో ఆటోమేటిక్గా మనుషుల యొక్క దయ కూడా వారికి దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది అని అంటున్నాను ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో దేవుని ఎందు భయభక్తులు కలిగిన మార్గములో మనం ఎదుగుతూ ఉంటామో ఇక లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలకి మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రాముఖ్యతనివ్వం వాటి విషయంలో మనం ఎన్నడూ కూడా ఆసక్తిని కనుపరచం ఆరంభంలో ఆ జీవితము నలుగురికి కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చేమో లేదా నలుగురు కొంచెం మనల్ని అపార్థం చేసుకుని వీళ్ళు కాస్త యాక్షన్ చేస్తున్నారులే అని అనుకోవచ్చేమో కానీ రాను రాను కాలము జరుగుతున్న కొలది బయట భయంకరమైన పరిస్థితులను సమాజం చూస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అర్థమవుతుంది ఈ పిల్లలు దేవుని యందు క్రమశిక్షణ కలిగిన వారుగా పెరగడము చాలా మంచి విషయము అని ఎందుకనంటే వారి యొక్క నడవడిక వారి యొక్క మాట తీరు వారి యొక్క జీవిత విధానము సమాజంలో ఉన్నటువంటి మిగతా వారికంటే అది ప్రత్యేకమైనదిగా ఉండగలుగుతుంది కనుక ఆ జీవితము అనేకులు వారిని చూసి నేర్చుకునే విధంగా మాదిరికరమైనదిగా కనుపరచబడుతుంది లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తుని గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది ఆయన మనుషుల దయ అందును దేవుని దయ వర్ధిల్లుచుండెను వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయ వర్ధిల్లుచుండెను యేసుక్రీస్తు కూడా ఎవరి దయ సంపాదించుకున్నాడట దేవుని దయ ఆయన మీద ఉంది అలాగని మనుషులను ఎవరిని ఆయన నిర్లక్ష్యం చేయలేదు మనుషుల యొక్క దయను కూడా ఆయన సంపాదించుకోగలిగాడట ఈరోజు మన జీవితంలో మొదట మన పిల్లలు దేవుని భయమును కలిగి జీవించినట్లుగా దేవుని యొక్క దయను వారు పొందుకొనున్నట్లుగా మనం వారిని సిద్ధపరచగలగాలి ఎందుకనంటే వారి భవిష్యత్ అంతా ఆధారపడింది వారి భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం అంతా ఆధారపడింది దేవుని మీదనే మనం మంచి స్కూల్లో జాయిన్ చేయించొచ్చేమో అంతవరకు మనం చేయగలుగుతాం కానీ బలవంతంగా వారి భవిష్యత్తును మనం మార్చలేం వాళ్ళు చదివితే బాగుపడతారు చదవకపోతే మనం ఎన్ని ఫీజులు కట్టినా ఎంత మంచి స్కూల్లో వారిని సీట్ సంపాదించి జాయిన్ చేయించినా వారి జీవితాలు అలానే ఉండిపోతాయి వాళ్ళు బాగుపడాలంటే ఎవరు దయ కావాలి దేవుడే వారిని దర్శించి వారికి ఆ జ్ఞానమునిచ్చి వారు చదువుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వాలి వారి భవిష్యత్తును ఆయన అభివృద్ధిపరచగలగాలి మంచి ఉద్యోగం వారు సంపాదించవచ్చేమో కానీ ఎంత మంచి ఉద్యోగం వచ్చినా జ్ఞానం అనేది లేకపోతే వచ్చిన సంపద అంతా కూడా లోకరీతిలో వ్యర్థంగానే అది పాడైపోతుంది వారు పాడు తాగడం కాదు వారితో పాటు ఉన్న యొక్క నాశనానికి వారు కారకులు అవుతూ ఉంటారు అలాంటి స్థితి వారు జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే వారు దేవుని దయను పొందిన వారై ఉండాలి సో బాలుడు లేదా ఒక చంటి బిడ్డ అతడు పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు కూడా దేవుని దయలో వారు బ్రతకడం నేర్చుకోగలిగితే వారి జీవితాలు ఖచ్చితంగా మనుషుల యొక్క దయను పొందుకోగలుగుతాయి ఇక్కడ దావీదును గురించి మనం ఆలోచన చేస్తే దావీదు ఎలా తృణీకరింపబడిన వాడుగా కనబడతాడు నిజానికి న్యాయ ప్రకారంగా ఏం చేయాలి ఎస్ఐ కుమారులను అందరినీ పిలవమని చెప్పినప్పుడు మిగతా వారితో పాటు దావీదును కూడా ఆ స్థలానికి పిలవాలి కానీ ఎస్ఐ ఏం చేస్తాడనండి వాడి దీనికి ఏం పనుకొస్తాడులే ఈ యొక్క అర్హత వానికి లేదు కాదా అన్నట్టుగా ఎస్ఐ కూడా దావీదును కాస్త పక్కన పెట్టేసినట్టుగానే మనం చూస్తాం అక్కడ సమన్యాయము అనేది ఆ ఎస్ఐ యొక్క కుమారుల జీవితాల్లో మనకు కనపడదు సమయలు కూడా మనుషుల కోణంలోనే ఆలోచిస్తాడు మంచి ప్రవక్త దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు అయినప్పటికీ కూడా సమయలు కూడా కొన్ని పొరపాటు ఆలోచనలు చేశాడు ఆ ఎస్ఐ కుమారుల విషయంలో కానీ గొప్ప విషయం ఏంటనంటే ఎంతమంది ఉన్నా ఎంతమంది సామర్థ్యమును కలిగిన వాళ్ళున్నా అక్కడ మనుషుల ఎంపిక కంటే కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఎంపిక చాలా శ్రేష్టమైనదనమా అక్కడ ఇషయ్ కుమార్ యొక్క మిగతావారి జీవితాలు కూడా అంత తృణీకరింపబడినవేం కాదు వాళ్ళలో కూడా కొంతమంది సౌలు యొక్క సైన్యంలో పనిచేస్తున్నారు మంచి జాబ్స్ వాళ్ళు కూడా వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నారు ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు అలాంటి స్థితికి ఎదుగునట్లుగా వారిని భక్తి మార్గంలో నడిపించగలగాలి సహజంగా ఏదో కాస్త చదువు నేర్పించేసాం వాడు ఏదో చేసుకుని బ్రతికేస్తాడులే అన్నట్టుగా కాదు వారి భవిష్యత్తు దీవించబడినట్లుగా మనము చిన్నతనంలో నుండి వారిని పెంచగలగాలి అలా ఎవరైతే పెంచబడతారో వారి జీవితాలు నిజంగానే దీవించబడతాయి ఇక్కడ యషయ్ కుమార్లో కూడా కొంతమంది మంచి పొజిషన్స్లోనే ఉన్నారు అయితే దావీదు ఒక్కడే గొర్రెలను కాచుకుంటా ఉన్నాడు అంత మాత్రాన దావీదు పనికిరానివాడేం కాదు దేవుని దృష్టిలో దావీదు కూడా గొప్పవాడే లాస్ట్కిగా దావీదు ఆ స్థలానికి వచ్చేంత వరకు కూడా అంతవరకు ఎవరెవరైతే గొప్పవాళ్ళుగా అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూడాల్సి వచ్చిందనమా అంటే దేవుని యొక్క ఎంపిక ఎంత శ్రేష్టమైనదో ఆలోచన చేయండి ఇప్పుడు మన ఇంట్లో ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి ఆ పది మంది పిల్లలలో ఒక్కడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి ఆ ఒక్కని జీవితము ఎంత ఘనమైనదిగా ఎంచబడుతుందో ఆలోచన చెప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది అమెరికాలో జాబ్ రాగానే ఆ అబ్బాయిని మనం ఎలా ట్రీట్ చేస్తాం ఇక అందరికంటే వాడిని గొప్పని చేసేస్తాం అన్నింట్లో వానికి ప్రాముఖ్యతను ఇచ్చేస్తాం ఇక అందరినీ వానికి బానిసలు చేసేస్తాం ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు పెద్దోడికి అమెరికా జాబ్ వచ్చింది ఇక అమెరికా జాబ్ రాగానే మిగతా పిల్లలందరినీ మనం ఎలా మాట్లాడతాం వాడిని చూసి నేర్చుకోండి వాడు చెప్పింది వినండి వాడు ఏం చెప్తా చేసి పెట్టండి అన్ని విషయాలు వానికి ప్రాముఖ్యప ఏదైనా పని చేసుకుంటున్నాడు ఏ వాడిని డిస్టర్బ్ చేయకండి వాడు అమెరికా జాబ్ ఏదైనా కొనిచ్చేటప్పుడు కూడా హై వాడితో కంపేర్ చేసుకోకుండా వాడు బాగా చదువుకున్నాడు బాగా జాబ్ చేసుకుంటున్నాడు మరి వాడికి అవసరం పడతాయి మన ఇంట్లో ఉన్న నలుగురు పిల్లలకి ఒక్కడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకడికి అమెరికా జాబ్ వచ్చింది అనగానే మిగతా ముగ్గురిని మనం చులకన చేసేస్తాం అందరూ మన పిల్లలే అయినా వానికి పొజిషన్ బట్టి మిగతా వారిని వానికి బానిసలు చేసేస్తాం ఎందుకు చేసేస్తున్నాం నీకు ఎక్కడ జాబ్ వచ్చినా అందరూ సమానమే అన్న మాట మనం మాట్లాడతామా అప్పుడు మాట్లాడం ఆ టైం వచ్చేటప్పటికి వాడు సంపాదిస్తున్నాడు కాబట్టి ప్రయారిటీ అంతా వానికి ఇచ్చేస్తాం ఇక్కడ దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది అందరూ సైన్యంలో ఉన్నారు దావిదు కుమారులు కొంతమంది సైన్యంలో ఉండేటప్పటికి ఎస్ఐ వారికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాడు రాజుగా కావాలా దేవుడు రాజుగా ఎన్నుకోబోతున్నాడు నా పిల్లల్లో ఒక్కని ఇగో ఏలియాబు చూడండి ఎంత బలంగా ఉన్నాడు ఎంత బాడీ బిల్డింగ్ చేశాడో చూడండి పైగా సౌలు సైన్యంలో యుద్ధం చేసే అలవాటు కూడా ఆయనకు ఉంది ఈయనే పనికొస్తాడు తీసే పక్క తీసే కుదరదు నెక్స్ట్ ఇంకొక ఆయన్ని తీసుకొచ్చాడు రిజెక్ట్ మూడు ఆయన వచ్చాడు రిజెక్ట్ మొత్తం అలా ఎంతమంది ఉన్నారో ఏడుగురు వచ్చేసారు అందరినీ దేవుడు రిజెక్ట్ చేసి పక్కన పెట్టేశాడు ఆలోచన చేయండి ఆ టైంలో ఒక సైన్యంలో ఉన్న వ్యక్తి అంత గొప్పవాడు అని అనిపించుకుంటే మరి దేవుని సైన్యంలో పని చేయడానికి ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చిందని అంటే ఆ జీవితం ఇంకెంత ధన్యకరమైనదిగా ఉంటుందో ఆలోచన చేయండి సహజంగా ఎవరు దేవుని పని చేయడానికి తమ పిల్లల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయరు ఏంటంటే దాంట్లో ఇన్కమ్ రాదు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇక్కడ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఒకరిని సేవకిమ్మని అంటే ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సహజగా సాఫ్ట్వేర్ జాబ్ ఉంది మీ పిల్లల్ని ఎవరైనా పంపిస్తారా అంటే మా పిల్లల్ని తీసుకొని మా పిల్లల్ని తీసుకోండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ ఉందంట మరి ఎవరైనా పంపిస్తారంటే మా పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయింది ప్రతి భౌతికమైనటువంటి బాధ్యతలు అన్నింట్లో కూడా ఏదైనా ఉంది అని అంటే దాంట్లో మన పిల్లలు ఉండాలని ఆశిస్తాం అవునా ఇప్పుడు మీ పిల్లలు ఎందుకు మీరు చదివిపిస్తున్నారు బాగా వాడి భవిష్యత్తు బాగుండాలి మంచి జాబ్ సంపాదించాలా మంచి శాలరీస్ వాడికి రావాలా ఇవన్నింట్లో మనం బాగా ఆశిస్తాం నేను అంటున్నాను ఒకవేళ మీ పిల్లల్లోంచి ఒకరిని దేవుడు ఎంపిక చేసుకుని వారిని సేవకి ఇమ్మని అనుకోండి ఇవ్వగలిగేటువంటి సామర్థ్యము ఆ మనస్తత్వం మీకు ఎవరికైనా ఉందా ఇవ్వడం అంటే అర్థమేంటో తెలుసా ఇక వాళ్ళ ఉండే మీకు ఇన్కమ్ ఏం రాదు మీరు బాగా చదివిపించు ఉండొచ్చు బాగా ఖర్చు పెట్టి ఉండొచ్చు అయినా వాళ్ళు మీకు ఏమి చేయలేకపోవచ్చు మీరు అనుకున్నంత లక్షల రూపాయల శాలరీ ఏమి రాకపోవచ్చు మీరు అనుకున్న బాధ్యతలు అన్నింటిలో వారు అనుకూలంగా ఉండకపోవచ్చు అలాంటి టైంలో వీళ్ళని ఎందుకు అనవసరంగా సేవకి ఇచ్చామా అని అనిపిస్తుంది అక్కడ కూడా ఫిల్టర్ జరుగుతుంది ఎలా అని అంటే కొంతమంది అంటూ ఉంటారు మేడం మా వాడు పదో తరగతి ఫెయిల్ అయిపోయాడు పాస్ట్ గారు ఇంక దేనికి పనికి రెడ్డి సేవ తీసుకుపోండి ఎవరిని తీసుకెళ్ళాలట సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన వీళ్ళు అక్కడికి పంపిస్తారట డబ్బు సంపాదించడానికి పదో తరగతి ఫెయిల్ అయిపోయిన ఏమో సేవకు పంపించేస్తారనమాట అంటే పనికిరాని వాళ్ళందరూనేమో దేవుని కోసమని పనికి వచ్చేట అందరూనేమో మన సంపాదన కొరక అనమాట అంటే దేవుడు అంత తీసిపోయినట్టు చూస్తాం మనం గుర్తుపెట్టుకోండి దేవుని సేవ అని అంటే అది చులకనేం కాదు అది పనికిరానిది అస్సలే కాదు అర్థమవుతుందా మీరు భూమి మీద ఏదైనా జాబ్ చేస్తే దానికి రిటైర్మెంట్ ఉంటుంది బట్ మినిస్ట్రీకి రిటైర్మెంట్ ఉండదు భూమి మీద మీరు ఏదన్నా జాబ్ చేస్తే ఆ జాబ్ వల్ల మీకు కలిగే లాభము ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది కానీ ఒక వ్యక్తి దేవుని సైన్యంలో సేవ చేయువాడైతే అతడికి భూమి మీద లాభం ఉంటుంది రేపు దేవుని రాజ్యంలో కూడా లాభం ఉంటుంది అల్లు ఈరోజు మన జీవితంలో సేవ అనేది చాలా చులకన చాలా తక్కువగా చూస్తాం కానీ దావీదు విషయంలో మనం చూస్తే అందరూ ఆయనను తృణీకరించిన దేవుడు మాత్రం ఆయనను ఎన్నుకుని ఆయనను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడట ఈరోజు సమాజంలో చాలామంది పిల్లలు ఉండొచ్చు కానీ దేవుడు పర్టికులర్గా మీ కుటుంబంలో ఉన్న మీ కుమారుణ్ణి సేవకు పిలిచాడు అనుకోండి అది మీకు ఎంత ఘనతను తీసుకుని వస్తుందో ఆలోచన చేయండి బాధపడే వాళ్ళు కూడా ఉండొచ్చు అబ్బా మీరు ఏదో సంపాదించి లక్షలు తీసుకొస్తాడు అనుకున్నాం అన్ని ఆశలు వీడి మీదే పెట్టుకున్నాం రేపు పొద్దున తర్వాత మమ్మల్ని ఇంటిని అంతటినీ వీడే బా భరిస్తాడు అనుకున్నాం ఇప్పుడు వీడిని సేవ ఇయాలా ఇలాంటి మనస్తత్వంతో బాధపడే వాళ్ళు కూడా ఉంటారేమో కానీ నేను అంటున్నాను ఏంటండి ఆ రోజు నిజంగా యశి హృదయంలో చాలా సంతోషించుండొచ్చు ఎందుకు సౌలు యొక్క సైన్యంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారు వాళ్ళు ఎవరికి దొరకలేదు ఆ భాగ్యం ఎంటైర్ ఇజ్రాయేల్లో ఎస్షయ్య కుటుంబంలో నుండి ఒక గొర్రెల కాపర్ని దేవుడు ఏర్పాటు చేసుకుని రాజుగా చేశాడని అంటే ఉన్న గొప్పతనం ఎలా పెరిగిపోయి ఉంటుందో ఆలోచన చేయండి ఎశయ్యి ఎంత దేవుని కృపను పొందుకుని ఉంటాడో ఆలోచన చేయండి ఎస్షయిని అందరూ ఎంత అభినందించుంటారో ఆలోచన చేయండి ఈరోజు మన ఇంట్లో మన పిల్లల్ని దేవుడు అలా ఎంపిక చేసుకునేటట్టుగా వారిని పెంచగలగాలి అర్థమవుతుందా మంచి చదివిస్తాం మన బాధ్యత అది చేయాలి మంచి భోజనం పెడతాం అది మన బాధ్యత మంచి బట్టలు కొనిపిస్తాం బర్త్డేలు చేస్తాం అన్ని కార్యక్రమాలు చేస్తాం తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కానీ మన బాధ్యతను అక్కడతో ఆపేయొద్దు ఎలా ఉండాలంటే నా కుమారుడు దేవుని సైన్యంలో ఒక వ్యక్తిగా ఉండాలి ఒక సైనికుడిగా పనిచేయాలి దేవుని రాజ్యములో అతడు కూడా పరిచారకుడై ఉండాలి దేవుడు నా కుమారుడిని తన పని కొరకు ఎన్నుకునేలాగా ఆ వ్యక్తిని నేను పెంచగలగాలి అనే ఆ ఆశ ప్రతి తల్లిదండ్రులు కలిగి ఉండగలగాలి సాఫ్ట్వేర్ జాబ్ రాకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు మనం గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో నా కుమారుడు సేవలో లేకుండా అయిపోయాడే నా కుమారుడు కూడా సేవలో ఉండుంటే బాగుండు కదా ఇంకెన్ని ఆత్మలో రక్షింపబడేవో అనేటువంటి ఆశ అనేటువంటి బాధ కలిగిన తల్లిదండ్రులు ఉండగలిగితే నిజంగా దేవుడు ఆ కుటుంబాలను బట్టి ఆనందించగలుగుతాడు అల్లు లూయా యశయ్యి చాలా ఆనందించి ఉండొచ్చు నా ఇంట్లో ఒక రాజు అవుతున్నాడని మరి ఈరోజు మన ఇంట్లో కుమారులు చాలామంది ఉంటారు కదా లేదా పిల్లలు చాలామంది ఉంటారు కదా దేవుడు మన ఇంటికి కూతురునో కొడుకునో సమయం ఎవరో ఒకరిని దేవుడు తన పరిచయం కొరకు ఎన్నుకుంటున్నాడు అని అంటే మనం ఇంకెంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంటున్నామో ఆలోచన చేయండి ఈరోజు మన పిల్లలు అట్టి విధముగా ఎంపిక చేయబడే స్థితిలో మనం వాళ్ళని పెంచగలుగుతున్నామా ఆ ఘనత వాళ్ళకే కాదు ఇంటికి అది ఘనతను తీసుకుని వస్తుంది ఎస్షయి తన పిల్లల విషయంలో అట్టి కృపను చూడగలిగాడు ఆయన ఈరోజు మనం మన పిల్లల విషయంలో అట్టి కృపను చూడగలగాలి అని అంటే దేవుడు మన పిల్లల్ని మెచ్చుకునే విధముగా వారిని మనం పెంచగలగాలి నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తాను దావీదు గొర్రెలు కాచుకుంటే ఎక్కడుండేవాడు అరణ్యంలో ఉన్నాడు ఒంటరిగా ఉండేవాడు ఒంటరిగా ఉండడం అంటే అంత ఈజీ కాదు అంటే ఈ సామర్థ్యం ఎలా దొరికిందో చెప్తున్నాను దావీదికి దావీదు ఒంటరిగా ఉన్నాడు ఆ ఒంటరితనంలో ఆయనకు ఒక స్నేహితుడు దొరికాడట ఎవరా స్నేహితుడు దేవుడే ఇక దావీదు అడవిలోకి వెళ్ళిపోయాడనంటే గొర్రెల మందను మేతకు వదిలేసిన తర్వాత ఇక ఈయనకంటూ ఎవరు ఉండేవాళ్ళు కాదు సహజంగా ఆ టైంలో పిల్లలు కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి వెళ్ళి ఆడుకోవాలో వెళ్ళి ఆడుకోవాలో లేదా ఆ తొండరి పనులు ఏ పనులు చేయాలో ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది కానీ దావీదు మళ్ళా గొర్రెలను తిరిగి ఇంటికి తీసుకుని వచ్చేదాకా ఆయన డ్యూటీ ఏంటనంటే దేవునితోటి సమయం గడపడమే పాటలు పాడతాడు వాయిద్యాలు వాయిస్తాడు దేవుని దేవునితో మంచి సన్నిహితమైన సంబంధమును కలిగిన వాడిగా ఉండేవాడు అంటే దావీదు యొక్క ఒంటరితనము దావీదుని దేవునికి పరిచయం చేసింది దేవునికి సన్నిహితునుగా చేసింది దేవుని హృదయమును చూడగలిగేటువంటి సామర్థ్యము కలిగిన వానిగా దావిదును మార్చగలిగింది ఎశయి తన కుమారుని ఎంత క్రమశిక్షణతో పెంచాడో చూడండి ఎశై కూడా భయం ఏమన్నా ఉందా అయ్యో నా కుమారుని అడవిలోకి పంపిస్తున్నాను ఆయన ఇంకా బాలుడుగా ఉన్నాడు ఏదన్నా జరుగుతుందేమో ఇలాంటి భయం ఏమన్నా ఉందా ఎస్ఐకి అసలా బిందాసుగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు నా కుమారుడు ఒంటరిగా ఉన్న ఆయన దేవునితోటే ఉంటాడే తప్ప ఎలాంటి పాపపు పనులు చేయడనేటువంటి ఆ నిశ్చయత ఏషై కూడా ఉంది ఈరోజు మన పిల్లలు కూడా ఒంటరిగా ఉండే టైం వస్తుంది నేను అంటాను మన పిల్లలు ఒంటరిగా ఉండే టైము మనకు నిజంగా ధైర్యంగానే ఉంటుంది అంటారా మన పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి మన ఉద్యోగానికి ఎలా అక్కడ ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతామా మనం ఆ ధైర్యం ఉందా మనకు అసలు మనుషులం అక్కడ ఉంటాం కానీ మనసు మాత్రం మన ఇంటి చుట్టూ కావాలి కాస్తనే ఉంటుంది అంత భయం మనకి మన పిల్లల విషయంలో దావీది కూడా ఒంటరిగానే ఉన్నాడు బట్ దావిది అలా చేసిన వాడు కాదు దావీదికి ఒక స్నేహితుడు దొరికాడు ఈరోజు మన పిల్లలకి ఆ స్నేహితుడిని మనం పరిచయం చేయగలిగామా మన పిల్లలు ఒంటరిగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వారి దేవునితో సమయమును గడపగలుగుతారనే నిశ్చేతతో మనం ఉన్నామా ఆ నిశ్చేత మనకు రావాలంటే మనం పెంచిన పెంపకం మీద మనకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం రావట్లేదని అంటే మనం ఎక్కడో పొరపాటు చేసినట్లే ఎక్కడో లోపం జరిగినట్లే మన పెంపకంలో ఒక భయం ఎట్ వెళ్ళిపోతాడో ఎవరితో తిరుగుతాడో ఏం పా ఏం పొరపాట్లు చేస్తాడో లేదు ఏం నష్టం జరుగుతుందో అంత భయాన్ని మనం కలిగి ఉండాల్సి వస్తుందనంటే ఆ పిల్లల్ని పెంచవలసిన రీతిలో మనం సరిగా పెంచట్లేదు బట్ దావీదు మంచి స్నేహితుడిని కనుగొన్నాడు కనుక ఇక దినమంతా ఆయనతో మాట్లాడుకుంటూ ఆయనతో పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉన్నాడు దావీదేంటో దేవునికి బాగా తెలుసు దేవుడేంటో దావీదుకి బాగా తెలుసు అందుకే కదా ఇజ్రాయేల్ ప్రజలు ఆఖరికి రాజైన సౌలుతో సహా గొల్లాతతో యుద్ధం చేయడానికి భయపడి పారిపోతూ ఉంటే దావీదు మాత్రం ఒక్కడే వెళ్ళాడట ఏమని సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతులేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటే దావీదుకి ఆ ధైర్యం ఎలా వచ్చింది దావీదు ఏ దేవునితోటైతే సహవాసం చేస్తున్నాడు ఆయన గొప్పతనం ఏంటో బాగా తెలుసు అందుకే మహావీరుడైనటువంటి గొల్యాతను కూడా చాలా ఈజీగా ఆయన జయించగలిగాడు మరి ఈరోజు మన పిల్లలు అటు ధైర్యాన్ని కలిగి ఉన్నారంటారా శత్రువును ఆధ్యాత్మిక శత్రువును జయించగలిగేటువంటి విధంగా వారిని మనం పెంచగలుగుతున్నామంటారా అసలు మన పిల్లలు ఒంటరి తన దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి నాకు వాళ్ళని మనం ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారు పోనీ మీ మైండ్లో వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని చెప్పి మనం కూడా ఏం చేస్తామని అంటే వాళ్ళు ఏం చేయకుండా ఇంటి దగ్గరే పెట్టి వాళ్ళకి ఒక ఫోన్ చెప్పేసి వెళ్ళిపోతాం ఏమైనా చేసేది ఉంటే ఫోన్లోనే చేయరా బాబు అని అని మనకు అంత ధైర్యం మన పెంపకం మీద అంత నమ్మకం మన పెంపకం మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఫోన్కి బానిసలు అయిపోతున్నారు ఈ మధ్యన మనం ఎంత ప్రయత్నం చేసినా ఫోన్ నుండి వాళ్ళని దూరంగా పెట్టడం మనకు సాధ్యం కాదు ఎందుకు ఈ కరోనా టైంలో మనం ఎంత వద్దనుకున్నా కూడా క్లాసెస్ అన్నీ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి మనకి ఇష్టం లేకపోయినా కూడా ఫోన్ తీసుకెళ్ళి మన పిల్లల ముందు పెట్టాల్సి వచ్చింది పొద్దు నుండి సాయంత్రం దాకా ఫోన్ వాళ్ళ చేతిలోనే ఉండి 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 వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఇప్పుడు అది లేకుండా వాళ్ళు బ్రతకలేని పరిస్థితి మన పిల్లల యొక్క ఒంటరితనము సరి అయిన రీతిలో వినియోగించబడాలి అని అంటే మనం పెంచే విధానము మొదట సరి అయినదిగా ఉండాలి సరిగా పెంచేసి ఎక్కడికైనా వదిలేయండి అసలు వాళ్ళ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు మన పెంపకంలో లోపం లోపముందనంటే వారి ఒంటరితనం వారికి ఖచ్చితంగా లోపాన్ని తీసుకుని వస్తుంది అలలుయా నెక్స్ట్ మూడవ విషయం దావీదు వచ్చేంత వరకు నిజానికి అప్పటిదాకా దావీదు ఎన్నిక లేనివాడు తండ్రి దృష్టిలోనే ప్రాణికి కానీ ఒక పనికి రానివాడు అని అనుకున్న వ్యక్తి కోసం ఎవరెవరు వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ సమయలు ప్రవక్త వెయిట్ చేశాడు ప్రవక్త మామూలు విషయం కాదు మరి దేవుడు ఎన్నుకుంటే అట్లనే ఉంటుంది స్టోరీ సమయలు ప్రవక్త వెయిట్ చేశాడు ఎస్ఐ వెయిట్ చేశాడు సౌలు యొక్క సైన్యంలో గొప్పవారుగా పిలువబడుతున్న ఆయన అన్నలు వెయిట్ చేశారు అది దావిదికి ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఒక ఎన్నిక లేనోడు కోసం ఎన్నిక కలిగిన గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటే రాగానే ఇప్పుడు దావిదే ఏం చేయాలా కాలు ఈ ఇన్ని రోజులు నన్ను ఆడుకున్నారు కదా ఇప్పుడు చూడండి ఇక నేను ఆడుకోవడం మొదలు పెడతా మేము నాకు వచ్చింది ఆ టైం అన ఇప్పుడు ఆ టైంలో కాలు ఎగరేసి కాస్త గర్వాన్ని చూపించే అవకాశాలు వస్తాయి ఎందుకనంటే మామూలు విషయం కాదు మరి నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటి అసలు ఎప్పుడూ లేని ఈరోజు కొత్తగా ఏంటి తప్పదు మరి ఓడలు బల్లు బళ్ళు ఓడలు అవటం అంటే అదే ఇన్ని రోజులు నువ్వు పనికిరాడు అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు గొప్పడై మేము పనికి రావడంలా అయిపోయాం దేవుని దృష్టిలో అంటే వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు దేవునికి వాళ్ళు చేసేవాటన్నిటికంటే దేవుడు దావేదిని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అనమాట అది దావీదు జీవితాన్ని బాగా హెచ్చించింది ఇన్ని రోజులు పనికిరానుడు అనుకున్న వాని కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు రాగానే అందరు ఆశ్చర్యం అన్నలకు ఆశ్చర్యం తండ్రికి ఆశ్చర్యం అసలు వీన్నేంటి రాజుగా చేయడం ఏంటి సమయాలు ఈ మాట చెప్పడం ఏంటి వాళ్ళు ఎవ్వరికీ అసలు అర్థం కావట్లేదు నేనంట నా టైంలో ఒకవేళ దావీదు భక్తి కలిగిన వాడిగా పెంచబడకపోతే ఖచ్చితంగా దావీదు హృదయంలో గర్వం పనిచేసేది అది మొదలుకొని కూడా గర్వం పనిచేసే అవకాశాలు ఉంటాయి ఎందుకు సడన్గా ఆయన క్యాడర్ పెరిగిపోయింది ఒక్కసారిగా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగిపోయేటప్పటికీ హృదయము పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అందరినీ తృణీకరించవచ్చు అందరినీ పక్కన పెట్టేయచ్చు ఏమని చూసారా నన్నే రాజం చేశాడు దేవుడు మీకు బాగా యుద్ధం వచ్చిండొచ్చేమో సౌలు సైన్యంలో మీరు ఉండొచ్చేమో ఆయన దేవుడు నన్నే రాజుని చేశాను చూసారా నేను ఉండబట్టే మీకు ఎలా బాగుపడ్డారు నేను ఉండబట్టే మీకు మేలు కలిగింది నా వల్లనే మీకు మన కుటుంబం స్వతంత్రంగా మారింది ఇజ్రాయేల్ దేశం ఇలా జరిగిన ప్రతి దానికి దావీదు తన గురించి తను గొప్పగా చెప్పుకోవచ్చు నా వల్లనే జరిగింది నా వల్ల ఇది అయింది నా వల్ల ఇది కలిగింది నా వల్లనే ఈ లాభం మీకు జరిగింది ఏదైనా సరే నా వల్ల నా వల్ల నా వల్ల అని చెప్పుకోవచ్చు బట్ దావీదు ఎప్పుడైనా అలాంటి మాట పలికినట్టుగా సమయో గ్రంథం ధ్యానించుకుంటూ వస్తున్నాం మొదటి అధ్యాయం నుండి దావీదు అలా హెచ్చించుకున్నట్టు ఎప్పుడైనా చూసాం మనం బైబిల్లో పని గర్వంతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఆ మాట ఏమైనా విన్నామా మనం బైబిల్లో గొర్రెలు కాసుకునేటప్పుడు దావీదు ఎలా ఉన్నాడో దేవుడు ఆయనను రాజుగా అభిషేకించిన తర్వాత కూడా దావీది అదే బ్రతుకుని బ్రతికాడు హెచ్చించుకున్న సందర్భాలు మనం చూడలేదు ఎందుకు చూడలేదు దావీదు ఆ క్రమశిక్షణతో పెంచబడ్డాడు ఎస్ అయి బాగా చెప్పుండొచ్చు హెచ్చరిక ఉండొచ్చు నాయనా తగ్గింపు చాలా మేలుకరమైనది అది మన జీవితానికి చాలా ఆశీర్వాదకరమైనది ఎంత ఎత్తుకెదిగినా తగ్గి ఉండాలి తగ్గి ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చు ఉండొచ్చు తండ్రి నేర్పించిన పాఠాలు ఈయన వ్యక్తిగతంగా దేవునితో సహవాసమును చేయుటం వలన కలిగినటువంటి ఆ జీవిత విధానపు అలవాట్లు దావీదు ఎంత ఎత్తుకెదిగినా అణిగి మనుగుండడం ఆయన జీవితంలో అలవాటుగా మారిపోయింది ఈరోజు మనం మన పిల్లలు కానీ అలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా చాలాసార్లు మన పిల్లల్ని మనమే గర్విష్ఠులుగా మార్చేస్తాం మన పిల్లల్ని మనమే పాడు చేసేస్తూ ఉంటాం వాళ్ళని మనమే నేర్పించాలా పెంచుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి హెచ్చింపు స్వభావముతో మన పిల్లలు ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే మనం గద్దించే ప్రయత్నం చేయాలి ప్రేమ ఉంటుంది కాదని అనట్లేదు నేను కానీ ఆ ప్రేమతో ఒకసారి ఓపిక పడతాం రెండుసార్లు ఓపిక పడతాం కానీ కంటిన్యూస్గా అలాగే వదిలేసామనుకోండి రేపు అదే గర్వం వారి జీవితాల్ని పాడు చేసేస్తుంది ఈరోజు చుట్టూ ఉన్న వారిని వారు నెగ్లెక్ట్ చేస్తారేమో ఒక టైం వచ్చేటప్పటికీ కన్న తల్లిదండ్రులను కూడా వాళ్ళు పక్కన పడేసి తమ గర్వము చేత వారి జీవితాలని నష్టపరుచుకునే ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఆ స్థితి రాకుండా ఉండాలంటే బాల్యము నుండే వారికి ఆ తగ్గింపు అనే పునాదిని వేయడం మనం నేర్చుకోగలగాలి అది వేసి చూడండి వాడు ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగినా ఆ జీవితాన్ని నలుగురి ఎదుట దీనత్వంతో కనుపరుస్తాడే తప్ప ఇప్పుడు నేను ఏదో ఎదిగిపోయాను గొప్ప ఉన్న అయిపోయాని చెప్పి మిగతా వాళ్ళందరూ పనికి రాని వాళ్ళండి కాలు రెగజే పరిస్థితి రాని రాదనమహం చాలాసార్లు మనమే చేస్తాం వాడు కాస్త బాగా ఉద్యోగం చేసి ఒక జీతం అనుకోండి అమ్మో ఇక ఎంత ప్రముఖుడు ఎంత ప్రయోజనమైనడో ఇక వీడితోటే జీవితం అంతా నడిచిపోతుంది అన్నట్టుగా హెచ్చులు చేస్తూ ఉంటాం ఆ హెచ్చులు ఏం చేస్తాయనంటే ఓహో మన లెవెల్ పెరిగిపోయినట్టుంది ఇప్పుడు ఇక మనం ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అనుకుని రేపు తల్లిదండ్రుల మీద తిరగబడ్డం మొదలు పెడతారు వాళ్ళు లేవా పరిస్థితులు ఎన్ని చూడలేదు మన కన్నులతోటి ఎంతమందిని చూడలేదు మనం అలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది పెంచాల్సిన టైంలో పెంచే పద్ధతిలో మనం పెంచలేకపోయాం ఆ రోజు గొప్పగా అనుకున్నాం అవో మావాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో మనకు కలిగిన దాన్ని బట్టి మావాడు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఈరోజు నలుగురితో చెప్పినాడు రేపు డైరెక్ట్గా అదే మాటలు మనతో కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఆ స్థితి రాకుండా ఉండాలంటే బాల్యము నుండి వారు దేవుని అందు భయభక్తులు కలిగిన జీవితంలో పెంచబడే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి తావీదు రాజయ్యాడు మామూలు విషయమేం కాదు తావీదు రాజు అనంటే అది ఏమైనా సామాన్యమైన విషయమా ఎంత గర్వం రావాలి కానీ దావిత చాలా సింపుల్గా ఉన్నాడు దావీదల పెంచబడ్డాడు యోసేపు జీవితంలో కూడా చూస్తాం మనం యోసేపు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా ఎంపిక చేయబడ్డాడు బానిసగా అమ్మబడినవాడు ఐగుప్తుకి అలాంటిది రాజు తర్వాత రాజు రాజుగారు ఎలా చెప్పిండనంటే ఇగో ఉంగరం కూడా ఇచ్చేస్తుంది నీకు నువ్వు ఏ తాకీదు రాయించి దాని మీద ఉంగరం బొద్దురేస్తావో ఇక అది ఫైనల్ అంతేగా నీ జడ్జిమెంటే నా జడ్జ్మెంట్ అన్నట్టు చెప్పాడు రాజుగారు రాజు తర్వాత రాజు ఇప్పుడు యోసేపు ఏం చేయాలో చెప్పండి కాళ్ళు ఎగరేయాలి ఆ అన్నలను పట్టుకున్నారే మీరు నన్ను ఇలా చేస్తారా అసలు ఇప్పుడు చెప్పండి రా అని చెప్పి వాళ్ళు అందరినీ చంపేసేయాలి అంత మంచి అవకాశము యూసేపుకు దొరికినా కూడా యోసేపు ఏం చేస్తారంటే అన్నలారా మీరేం బాధపడకండి నాకు చేసిన దాన్ని బట్టి మీరేం చింతించకండి మీరు అలా చేయబట్టే ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను నేను ఇక్కడికి రా రాగలిగాను కాబట్టి ఐగుప్తు దేశముతో పాటు మిగతా దేశములన్నింటినీ కరువులో నుండి నేను కాపాడగలిగాను అని చెప్పి నెగిటివ్లో పాజిటివ్ వెతుకుతున్నాడు ఆయన ప్రతికూలతలో అనుకూలతను వెతికి తన అన్నలను చేర్చుకుంటున్నాడు తనను చంపాలనుకున్న అన్నలను చేర్చుకుంటున్నాడంటే యోసేపు ఎంత తగ్గించుకుంటే ఆ స్థితికి వెళ్ళి ఉంటాడో ఆలోచన చేయండి రాజంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తన అన్నల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సాధారణమైన వ్యక్తిగా మారిపోయి మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత ఉన్నతమైన జీవితమో ఆలోచన చేయండి యోసేపు బాగా ఎదిగాడు కానీ గర్వం రానివ్వలేదు నెక్స్ట్ దావిది ఎదిగాడు ఉన్నతమైన స్థితికి ఆయన గర్వం రానివ్వలేదు మనం ఏమీ లేకపోయినా ఎగురెగిరి పడతాం అని చూస్తారు 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 దేవుడు కూడా అలా ఎగురుతున్న క్రమంలో కొంచెం కాళ్ళ నెల అన్నాడు అనుకోండి ఏమవుతుంది గాల్లో ఉన్న కాళ్ళను పక్కన గెంటేశాడు అనుకోండి పల్టీ వేయాల్సి వస్తుంది దేవుడు కూడా మన జీవితంలో అలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు అది రాకుండా ఉండాలంటే పిల్లల్ని దైవికమైన క్రమశిక్షణలో తగ్గింపుతో కూడిన మార్గంలో పెంచడం మనం నేర్చుకోవాలి ఎందుకంటే దీనత్వము ఎప్పటికైనా ఆశీర్వాదకరమే హెచ్చింపు ఎప్పటికీ మన జీవితంతో కలిసి ఉండదు మన పరిస్థితులు ఎప్పుడు ఒకలానే ఉండవు ఈరోజు పైన ఉండవచ్చు రేపు కిందకు రావచ్చు బట్ దీనుడిగా ఉన్న వాని జీవితం అలా ఉండదు ఎప్పుడు ఒకలానే వెళ్ళిపోతుంది అది ఆ జీవితం మనకు ఆశీర్వాదం ఎదిగినా అలాగనే ఉంటాం ఏమి లేకపోయినా కూడా అలాగే ఉన్నాం అనుకోండి మనతో పాటు ఉన్న నలుగురు మనల్ని గౌరవిస్తారు ఈరోజు వచ్చినాయి అని చెప్పి ఆకాశంలో కళ్ళు పెట్టి రేపొద్దున అన్ని ఊడిచిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టి ఇసంటి చేశామనుకోండి మనతోటి ఇంకెవరు ఉండరు ఆ వైఖరి సమాజంలో మనల్ని ఇబ్బందులకి గాయకులకి గురి చేస్తుంది ఆ స్థితి రాకుండా మనం ముందే జాగ్రత్త పడదాం హలు దావీదు జీవితంలో మొదట ఆయన ఎన్నికలు లేనివాడిగా ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడ్డాడు ఎలా సాధ్యమైంది అని అంటే తండ్రి పెంచిన విధానం దావీదు జీవితాన్ని అటు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపించగలిగింది ఈరోజు మన పిల్లల విషయంలో కూడా అటు సహాయమును మనం పొందినట్లుగా అట్టి విధమైన భక్తి జీవితానికి వారిని మనం నడిపించేటట్టుగా దేవుని యొక్క కృపను మనం పొందుకునే ప్రయత్నం చేద్దాం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక తల్ల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా సర్వాధికారి ఘనమైన దేవాన్ని కొందనాలు ఈరోజు విన్న ఈ మాటలను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను దావీదు జీవితంలో నుండి మేము నేర్చుకునే పాఠములు మా పిల్లల జీవితాల్లో కూడా మేము చూడగలిగే కృపను చూపండి దావీదులో ఉన్న గుణలక్షణాలను మేము మా పిల్లలకు నేర్పిస్తూ వారిని కూడా దైవికమైన క్రమశిక్షణలలో నడిపించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయండి ఈ మాటలు అపవాది ఎత్తుకుని వెళ్ళిపోకుండా సహాయం చేయండి నాయనా నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో మేము అనుసరించి వారమై ఉండి ఆ పిల్లల్ని ఉన్నతమైన భవిష్యత్తులోనికి నడిపించగలిగే కృపం చూపండి అయా పిల్లలు నాయనా లోక ప్రభావమునికి గురై వారి జీవితాలు నాయనా వారు నీ తట్టు తిరిగిన వారే అయా నీ మహిమ కొరకు వారు ఎదిగిన వారే నీ చేత ఎంపిక చేయబడే గుంపులో చేర్చబడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్